స్వర్గే జయశంకర్ సార్ చెప్పినట్టుగా నీళ్లు నిధులు నియమకాలు వీటిల్లో జరిగినటువంటి అన్యాయం సరిదిద్దబడాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక మార్గం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ద్వారా మాత్రమే నీళ్లు నిధులు నియమకాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుకోవచ్చు అని చెప్పి జయశంకర్ సార్ ఏదైతే చెప్పినారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ గారు 2001 లో ఉద్యమాన్ని ప్రారంభించి 14 సంవత్సరాల అవిశ్రాంతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకొని సాధించుకున్నటువంటి రాష్ట్రానికి ఇవాల ప్రభుత్వ అధినేతగా వారి నాయకత్వంలోనే నీళ్ళల్లో జరిగినటువంటి అన్యాయాన్ని నిధుల్లో జరిగినటువంటి అన్యాయాన్ని నియమకాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దుతూ అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇవాల మేము ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈ నియమకాలకు సంబంధించి వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ప్రాంతంలోని యువతరానికి తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు వీళ్ళందరూ కూడా పెద్ద ప్రయోజనం కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలకు సంబంధించి భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తాం. ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు 50,000 పైసలకు ఉద్యోగాలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి. ఖచ్చితంగా ఈ జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత ఆలస్యం జరిగింది. కానీ ఇక నుంచి వేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టే ఆలోచనలో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 132,000 ఉద్యోగాల్ని భర్తీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలోని కార్పొరేషన్ల పరిధిలో కావచ్చు, ఈ 6 సంవత్సరాల పైచిలుకు కాలంలోనే 132,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం. అదే కాకుండా ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం ద్వారా అద్భుతమైనటువంటి ఆ టీఎస్ ఐపాస్ పద్ధతి ద్వారా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున 112,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు రావడం కానీ వేల సంఖ్యలో పరిశ్రమలు రావడం కానీ వాటిలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం ఇవాళ మనం అందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటు ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్లు ఇస్తూ ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను ముందుకు కొనసాగిస్తూనే ప్రైవేట్ రంగంలో కూడా తెలంగాణ ప్రాంతంలో వచ్చేటటువంటి ఈ టీఎస్ఐ పాస్ ద్వారా వస్తున్నటువంటి పరిశ్రమల్లో ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు మంచిగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు రావడం ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటటువంటి అంశం ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా మున్ముందుకు సాగుద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ ఇంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, గొప్ప నిర్ణయం తీసుకొని తెలంగాణ నిరుద్యోగులు యువకులు విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ప్రయత్నం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ యువతరం తరపున విద్యార్థి లోకం తరపున నిరుద్యోగుల తరపున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఉన్నాయేమన్నా? ఎవరు సరిగా అవగాహన లేని నాయకుల గురించి నేను ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. వాళ్ళు ఏందో ఏం కదా, వాళ్ళ ఎజెండా ఏందో తెలిసిన తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీడియా ద్వారా, గతంలో కూడా మేము ఏ రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 8,000 ఉద్యోగాలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినాయో గతంలో కూడా వివరాలు మేము మీడియాకు రిలీజ్ చేసినాం. ఆ వివరాలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. మా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లాగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిందో చేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ వివరాలు బహిర్గతం చేసి మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలోని ఇతర ఏ రాష్ట్రంలో జరిగినట్టుగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఇంత అద్భుతంగా పారదర్శకంగా ముందుకు తీసుకొని పోతుంటే హర్షించాల్సింది పోయి ఇవాళ మా మీద విమర్శలు చేయడం అది సిగ్గుచేటైనటువంటి చర్య. మాకన్నా ఉత్తరప్రదేశ్లో బాగుందా చెప్పండి, కర్ణాటకలో బాగుందా చెప్పండి, మధ్యప్రదేశ్లో బాగుందా చెప్పండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఉద్యోగాలు మాకన్నా ఎక్కువ ఇచ్చారో చెప్పండి. ఆయన ఇంకో ప్రశ్న అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, మోడీ గారు 2014 ఎన్నికల ప్రచార సభల్లో చెప్పినారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, మరి 6 సంవత్సరాల పైచిలుకు కాలంలో 8 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో ఆ వివరాలు బహిర్గతం చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ
ఏమంటున్నా వారికి ఏమీ తెలియదు తెలంగాణ గురించి అవగాహన లేదు తెలంగాణ ప్రాంత సమస్యలు తెలంగాణ ప్రజల సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంత ప్రజానికం కోసం మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వీటికి సంబంధించి వారికి పెద్దగా అవగాహన లేదు ఏ అనుభవం లేదు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప దాంట్లో అంత డొల్ల తప్ప ఏం కనబడతలేదు కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడేటటువంటి వాళ్ళ విషయంలో మేమేం మాట్లాడాలి నేను జోక్స్ చేస్తే నేను కామెంట్ చేయలేను బ్రదర్ నేను అదే అంటున్నా మీరు జోక్స్ చేస్తే నేను ఏం మాట్లాడాలి బ్రదర్ థాంక్యూ మాట్లాడేటోళ్ళని అన్ని జోక్లేనా